కరెంట్ ఎందుకు పోయింది? కరెంట్ వైర్ల మీద తొండలు పడ్డాయి. కరెంట్ ఎందుకు పోయింది? ట్రాన్స్ఫారం మీద బల్లి పడ్డది. కరెంట్ ఎందుకు పోయింది? ట్రాన్స్ఫారం మీద పాము పానం తీసుకున్నది. కరెంట్ ఎందుకు పోయింది అని అడిగితే ఈసోటి ముచ్చట్లు చెప్పుకొచ్చిండ్రు కరెంట్ వాళ్ళు ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు కరెంటు ఎక్కడ తీసేసిండ్రో, ఏం కారణం చెప్పిండ్రో చూస్తే నవ్వుడు కాదు, నాగల కర్రు పట్టుకొచ్చి వాతలు పెడతారు వాళ్లకు. శాపా శాపా ఎందుకెండలేదని అడిగితే రాజు రాజుకు ఏడుగురు కొడుకులు అని కథ మొత్తం చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. ఈ నడుమ కొత్త కొత్త కథలు నేర్పిండ్రు, సినిమాల కంటే ఎక్కువ స్టోరీలు చెప్తున్నారు. పబ్లిక్ కు కంపెనీలకు కరెంటు తీస్తే ఎరైటీ ఏమున్నదని అనుకున్నారో ఏందో, చక్కగా పోయి చార్మినార్కే కరెంటు వీకేసిండ్రు. చూసిర్రు కదా సింహ చీకట్ల ఎట్లున్నదో, మంచిగా రంగురంగుల లైట్లతోని జోరుదారుగా మెరిసే చార్మినార్ను ఇట్లెందుకు చేసిండ్రు అని కరెంటు వాళ్ళు అడిగితే గమ్మతి ముచ్చట చెప్పిండ్రు. కరెంటు పోలేదట, కరెంటు మస్తుకున్నది. పోలీసు వాళ్ళే కరెంటు కట్క బంద్ చేసిండ్రు. చార్మినార్ కాడున్న పబ్లిక్ ను ఎల్లగొట్టడానికి పోలీసులు కరెంటు కట్క బంద్ చేస్తే మమ్మల్ని బద్నాం చేస్తున్నారని కరెంటు వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే, రాత్రి 1 గంట దాకా హోటళ్లు తీసే ఉంటాయి అని రేవణాలు సారు అసెంబ్లీలోనే చెప్పిండు. రాత్రి 1 బజే తక్ జో రెస్టారెంట్స్ దారూ సమయ పర్ మే బంద్ కరవాంగా బాకీ కే జితనే భీ హే సబ్కో జో 1 బజే తక్ మే ఆఫీషియల్లీ ఆర్డర్ దే రహా హూ కోయి తక్లీఫ్ నహీ హోనే వాలే అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు. కానీ పోలీసు వాళ్ళు 12 గంటలకే లైట్లు బంద్ చేసి అందరినీ ఎలగొడుతున్నారు. పక్క పంటున్న హోటళ్ళు మూసేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి మాట అంటే పోలీసు వాళ్ళకు లెక్క లేకుండా పోయినట్టున్నది. ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమంటాడని అనుకుంటున్నారు కావచ్చు, కానీ పోలీసు వాళ్ళ మంత్రి కూడా ఆయననే. తలుచుకుంటే ఏం చేస్తాడో మీకు కూడా ఎరికే. అసలు కరెంటు పోయిందంటే తొండలు బల్లుల మీదేసే కరెంటు వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద నూకేసిండ్రు. మరి ఆలకీలకు నడుమ ఏదన్నా లొల్లిగిన అవుతున్నదో ఏందో. ఆయనతో మీరు మీరు కొట్టుకొని సీఎం సార్ వాళ్ళ ఇంటి కాడ, మంత్రుల ఇండ్ల కాడ, కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల కాడ కరెంటు వీకేసారు సార్లు. మీ కొలువులు పోయి మూసి నదిలో కలుస్తాయి.